ఒక ఆశీర్వాదకరమైన కుటుంబాన్ని కట్టుకోవాలంటే ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎ ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని దేవుని సేవకులు అన్నారు. సో ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో, ప్రార్థనలో బలంగా ఉంటారో, ఆ కుటుంబం ఖచ్చితంగా దృఢంగా ఉంటుంది. నేను చెప్పగలను ప్రాముఖ్యంగా ఈరోజు మా తల్లిదండ్రులు కూడా తమ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు, 43 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్. వారి జీవితాల్లో నేను గమనించింది ఏంటంటే బలమైన ప్రార్థన చేసే దైవజనులు. మా తల్లి గారు మా తండ్రి గారు మోకాళ్ళ మీద ప్రార్థన, ఈరోజున మా కుటుంబం కావచ్చు సంఘం కావచ్చు ఇంత ఆశీర్వాదకరంగా మార్చబడడానికి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని చేరుకోవడానికి దేవుడు సిద్ధపరిచారు అంటే మొట్టమొదటిగా దేవుని కృప, రెండవది తల్లిదండ్రుల ప్రార్థన. మేము కూడా వివాహం అయిన తర్వాత ప్రార్థన అనే ప్రాముఖ్యమైన అంశాన్ని నేర్చుకున్నాం. సమయం దొరికిన కొలది దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం అనేది నేర్చుకున్నప్పుడు మా జీవితంలో అద్భుతాలు చూశాం. నేను ఎప్పుడైనా నా ప్రయాణాలను బట్టి దూర ప్రాంతాల్లో ఉన్న ఏదో ఒక సందర్భంలో ఫోన్ చేసి ప్రార్థన చేయడం అనేది దేవుడు మాకు నేర్పించాడు. అండ్ వీ ట్రూలీ బిలీవ్ మేమిద్దరం కూడా అనేక మందికి దీవెనకరంగా ఉండగలుగుతున్నామంటే ప్రార్థన అనేది కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని చిత్తానుసారంగా మనం ఏదడిగినా మన మనవి దేవుడు ఆలకిస్తాడని బైబిల్లో రాయబడింది. భార్యభర్తలారా, మీ జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలంటే బలమైన ప్రార్థన చేయండి. రోజులో ఏ సమయమైనా కావచ్చు, అది ఉదయం కావచ్చు రాత్రి వేళ కావచ్చు, మీరు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం మీ కుటుంబానికి చాలా దీవెనకరంగా ఉంటుంది, మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నేను మరియు బ్లెస్సీ గారు మేము ప్రార్థన చేస్తుంటే మా పిల్లలు మా చుట్టూ చేరి వాళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. మమ్మీ డాడీ ప్రేయర్ చేస్తున్నారు, మేము కూడా ప్రేయర్ చేయాలా అన్న ఆలోచన వారిలోకి వచ్చినప్పుడు చిన్ననాటి నుండి వారు కూడా ప్రార్థనలు ఎదుగుతున్నారు. ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన నీ కుటుంబానికి ఒక ప్రాకారంగా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్ టు ప్రే ఇన్ యువర్ లైఫ్.